పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పదవిని అడ్డం పెట్టుకుని దేవుని మాన్యాలను అక్రమంగా పట్టా చేయించుకున్నట్టు ప్రజాహిత వ్యవస్థాపక అధ్యక్షులు సీనియర్ న్యాయవాది శ్రీ సత్యనారాయణ రెడ్డి అన్నారు. దేవాదాయ భూముల అన్యాక్రాంతంపై సమగ్ర విచారణ జరిపి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అక్రమంగా పట్టా చేయించుకున్న దేవాలయ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్దపల్లి మండలం పాలితం రెవెన్యూ గ్రామ పరిధిలో గల దేవాదాయ భూముల అన్యాక్రాంతంపై ప్రజాహిత నాయకులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణను కలిసి సమస్యను వివరించారు. అనంతరం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాయమల్లు, ప్రజాహిత వ్యవస్థాపక అధ్యక్షులు సీనియర్ న్యాయవాది శ్రీ సత్యనారాయణ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్ రాజయ్య, మాజీ ఎంపీపీ వేముల రామ్మూర్తి మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తన పదవిని అడ్డం పెట్టుకుని పాలితం రెవెన్యూ గ్రామ పరిధిలోని దేవాదాయ భూములను అక్రమంగా పట్టా చేయించుకున్నట్టు తెలిపారు. అలాగే దేవాదాయ భూములు కాస్తు చేసుకుంటున్న సన్నకారు రైతుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్టు వారు ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసి అదనపు కలెక్టర్ ను కలిసి సమస్యను వివరించడం జరిగిందని వారు సానుకూలంగా స్పందించి సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. అలాగే 2018లో జరిగిన ఎన్నికలలో దాసరి మనోహర్ రెడ్డి దేవాదాయ భూమిని తన సొంత ఆస్తిగా ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నట్టు వారు చెప్పారు. తప్పుడు నివేదిక సమర్పించిన దాసరి మనోహర్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్టు వారు తెలిపారు. ప్రెస్ మీట్ కంటిన్యూషన్గా ఆ రోజు మేము చాలా స్పష్టంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ఏదైతే పాలితంలో ఎండోమెంట్స్ ల్యాండ్ సంబంధించిన ల్యాండ్స్ ఏ విధంగా కబ్జా చేసుకున్నారు, బిల్డింగ్ కట్టిండు, వాటి పైన చర్య తీసుకోవాలని చెప్పి మేము పత్రికా ముఖంగా డిమాండ్ చేయడం జరిగింది. మరి ఈరోజు కలెక్టర్ గారిని కలిసి మేము స్పెసిఫిక్గా మా ప్రజాహిత ఆధ్వర్యం లోపల ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిలో ప్రధానంగా మేము కోరింది ఏంటంటే 410, 411, 412 ఈ మూడు సర్వే నెంబర్లు ఏదైతే ఉన్నాయో ఎండోమెంట్ సంబంధించినటువంటి భూములు, దీంట్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఒకవేళ ఉన్నా కూడా అక్రమంగా అనుమతులు పండి ఏదైతే బిల్డింగ్స్ కట్టి అందులో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నాడో అది పూర్తిగా ఎండోమెంట్స్ శాఖకు సంబంధించిన భూమి కాబట్టి దాన్ని మీరు ఎండోమెంట్స్ వాళ్ళు స్వాధీనపరచుకోవాలి, మీ హ్యాండ్ఓవర్ పెట్టుకోవాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. రెండో డిమాండ్ ఏంటంటే 417 ఏదైతే సర్వే నెంబర్ ఉందో అది కూడా పూర్తిగా ఎండోమెంట్ సంబంధించినటువంటి భూమి, దానికి కూడా ఆయన బాధాప్తా పట్టేదారు పాస్బుక్ తీసుకొని దానికి రైతు బంధు తీసుకుంటున్నాడు. మరి గవర్నమెంట్ భూమి ఎండోమెంట్స్ భూమికి తనకు ఉండేటువంటి రాజకీయ పాల్పడి తన ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని అన్యాయంగా పట్టా చేసుకొని రైతు బంధు తీసుకుంటున్నటువంటి ఆ ముక్కంగోడు గుంటల్ దాన్ని కూడా వెంటనే పట్టా రద్దు చేసి ఆయన దగ్గర ఏదైతే రైతు బంధుకి ఇంతవరకు తీసుకున్నారో దాన్ని కలెక్ట్ చేయాలని చెప్పినాము. మరి ఈ విధంగా ప్రభుత్వాన్ని మోసం చేసి ప్రభుత్వం అంటే ఎండోమెంట్స్కు సంబంధించినటువంటి భూమిని కాజేసినటువంటి దాసరి మనోహర్ రెడ్డి పైన చట్టపరమైనటువంటి అంటే సివిల్ క్రిమినల్ రెండు చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కలెక్టర్ గారు అంటే అక్కడనేటువంటి అడిషనల్ కలెక్టర్ గారు కూడా దీనిపైన సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఏదైతే ఎండోమెంట్స్ ల్యాండ్లో బిల్డింగ్స్ కట్టిండో దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇవ్వడం జరిగింది. 417 ఏదైతే ఎండోమెంట్స్ ల్యాండ్ ఉందో దాని పట్టాదారు పాస్బుక్ తీసుకున్నటువంటి కాపీ కూడా ఇవ్వను, కాబట్టి దీని మీద సమగ్రంగా విచారణ జరపాలని చెప్పి అందిస్తున్నాము. ఇంకొక కంప్లైంట్ ఏంటంటే ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇస్తున్నాము, ఎందుకంటే ఇక్కడ కలెక్టర్ సంబంధం లేదు కాబట్టి వీళ్ళకి ఇవ్వలేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏంటంటే ఈయనే ఆయన ఇచ్చినటువంటి ఎలక్షన్ అఫిడవిట్లో 412, 413 ఈ రెండు సర్వే నెంబర్లు వాస్తవానికి ఏంటంటే ఎండోమెంట్ శాఖకు సంబంధించినటువంటి భూములు. ఆయనే ఎలక్షన్ అఫిడవిట్లో ఈ రెండు భూములు కూడా తన పట్టా భూములుగా చూపెట్టుకున్నాడు. ఈ రోజు వరకు కూడా ఆయన పేరు పట్టా కాలేదు. మరి ఆ ఎలక్షన్ అఫిడవిట్ దాని కాపీస్ అని ఇచ్చేసి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ముందు అఫిడవిట్ తప్పుడు అఫిడవిట్ ఇచ్చి తన కానటువంటి భూములను తన డిక్లరేషన్లో చూపెట్టుకున్నాడు కాబట్టి ఎమ్మెల్యే యొక్క శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కూడా ఒక కంప్లైంట్ ఇస్తున్నాము. ఆ కంప్లైంట్ ఇక్కడ కలెక్టర్ గారికి ఎందుకు ఇవ్వాలంటే దానికి సంబంధించిన అధికారం మీకు లేదు కాబట్టి ఇవ్వలేదు. ఇదే దాన్ని ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపిస్తున్నాము. ఖచ్చితంగా దీన్ని ఫాలో అప్ చేసి ఆయన ఇప్పుడు డిస్క్వాలిఫై కాదు, రాబోయే ఎలక్షన్లో కూడా డిస్క్వాలిఫై అయ్యే విధంగా చర్యలు తీసుకుంటుంది మేము ప్రయత్నం చేస్తాం. సార్, 417 సర్వే నెంబర్ల 33 గుంటల భూమి పట్టా చేసుకున్నారన్నారు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత జరిగింది, ఎమ్మెల్యే అయిన తర్వాత జరిగింది, ఎందుకంటే ఆయన 2018లో ఇచ్చిన అఫిడవిట్లో ఆ నెంబర్ లేదు.
ఒకవేళ 2018 లో ఆయన అఫిడవిట్ లో 417 ఉండేది ఉంటే ముందైన అనుకోవచ్చు కానీ అంత ముందు లేదు ఆ అఫిడవిట్ లో తర్వాతనే అయింది కాబట్టి ఆ నంబర్ నేను తర్వాతనే పట్టా చేయించుకోవడం జరిగింది సరే దీంతో అధికారుల రమయం వస్తాము అంటే మేము ఇక్కడ అధికారుల జోలికి పోదర్చుకోలేం ఎందుకంటే ఆయన స్థానిక శాసన సభ్యుడు ఇప్పుడు ధరణి లోపాలు ఎన్ని లోపాలు ఉంటాయి ఇది ఒక ఉదాహరణ ఎవల ప్రమేయం లేకుండా కూడా ఆయన ఆయనకు ఉండే ఇన్ఫ్లుయెన్స్ పెట్టి చేసుకునే అవకాశం ఉంటది కాబట్టి అధికారులు ఎవరు చేసిన దానికన్నా ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి స్థానిక శాసన సభ్యుడు ఈ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు ఆ దాదాపక్కడ 300 మంది రైతులు పట్టాదారు పాస్బుక్లు గాక పట్టాలు రాక వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళని గాలి కొదిలేసి ఈయన మాత్రం కమర్షియల్ భూమిని మాత్రం పట్టా చేసుకోవడం ఎంతవరకు సమంజసం తప్పకుండా ఇది ఎందుకంటే కలెక్టర్ గారు చెప్పిన దీనిపైన పూర్తి విచారణ జరిపిస్తామన్నారు దీనికి బాధ్యులైనటువంటి అధికారులపైన శాఖాపరమైనటువంటి చర్యలు కలెక్టర్ గారు తీసుకుంటారు 5000 రూపాయలు కలెక్ట్ చేసి 20 లక్షల రూపాయలు అధికారులు దుర్యోగం చేసేవి షో చేస్తున్నాడు 20 లక్షలు వసూలు చేసి ఆ తర్వాత పాస్పోర్ట్ పుస్తకాలు ఇస్తామని కూడా తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ 20 లక్షలు కావాలని చెప్తుంటట కాబట్టి అధికార దుర్వినియోగం చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని తప్పకుండా డిస్మిస్ చేయాలి ఇతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఈ దేశంలో చూస్తున్నాము ఈ రాష్ట్రంలో ఎట్లా ఉందో ఎమ్మెల్యేలే రాజులైపోతున్నారు ఇక్కడ అక్కడ ముఖ్యమంత్రి అక్కడ రాజు ఇక్కడ పెద్దపల్లికి ఈ మనోహర్ రెడ్డి గారు రాజు రాజకీయ నేతలు కాబట్టి దయచేసి ఇటువంటి అక్రమ దుర్మార్గ అక్రమను నిరోధించాలని మనం కూడా కొందరు సన్నకారు రైతులు కూడా దీనిలో పాత్ర ఉన్నది చాలామందికి 4 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు కూడా మనం పట్టాలు వేయాలని ప్రజల ద్వారా డిమాండ్ చేస్తున్నాం అది మరొకసారి కూడా కలెక్టర్ గారు దృష్టి తీసుకుపోయినాం సన్నకారు రైతులకు ఇటువంటి పట్టాలు ఇవ్వాలని మేము వారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది దాంట్లో అరెకరము ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు ఇట్లా ఉన్న సన్నకారు రైతులు ఉన్నారు ఉన్నప్పుడు మరి వాళ్ళకు పట్టాలు ఇప్పి అన్నాం ఊరి వాళ్ళకు మరి వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఆ డబ్బులను ఇతర విలుగా ఖర్చు పెడుతూ వాళ్ళకు ఒక్కరికి కూడా పట్ట ఇప్పించుకోకుండా ఇవ్వకుండా ఇప్పియకుండా మరి 30 ఎకరాలు దేవదాశాఖ భూములు ఉన్నటువంటి మనోహర్ రెడ్డి గారు మరి పట్ట తీసుకోవడం ఎంతవరకు సమంజసం ఆయన ప్రజాప్రతినిధి ప్రజలకు సేవ చేయడానికి కూడా సొంత ఊరు రైతులు ఆ రైతులకు పాస్బుక్లు ఇప్పిస్తే సరిపోతుండే దానికి ఏ పార్టీ కూడా వ్యతిరేకత చెప్తలేదు ఎందుకంటే వాళ్ళు సన్నకారు రైతులు కనుక అన్ని పార్టీలను అఖిలపక్ష కమిటీ తరఫున వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని కలెక్టర్ గారిని కోరుతూ మనోహర్ రెడ్డి గారి మరి ఈ దుశ్చర్యలపైన తప్పకుండా మరి యాక్షన్ తీసుకొని ఆ భూములు మనోహర్ రెడ్డి గారి పేరు తమ్ముని పేరు ఉన్నటువంటి భూములు తొందరగా స్వాధీనపరచుకోవాలని కలెక్టర్ గారిని కోరుతూ